ఈరోజు గృహ వైద్య విభాగంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యాధిని గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయి, ఆ వ్యాధికి సంబంధించినటువంటి కారణాలు ఏంటిది, అలాగే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అట్లాగే పూర్వరూపము, రూపము, ఉపశయము, సంప్రాప్తి, ఇవన్నీ కూడా ప్రతి వ్యాధికి నిదాన పంచకంగా చెప్తుంటాం. చాలామంది కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వ్యాధుల్లో కూడా ముఖ్యంగా వయస్సుతోటి సంబంధం లేకుండా కూడా రకరకాల వ్యాధులు సంభవిస్తుంటాయి. దానిలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ అని చాలామంది మనకు కంప్లైంట్ చేస్తుంటారు, కొలెస్ట్రాల్ బాడీలో పెరిగిందని, లేకుంటే క్రొవ్వు శాతం బాగా పెరిగిందని, లేకుంటే ట్రైగ్లిజరైడ్స్ అని ఇట్లా రకరకాల పేర్లతోటి పిలుస్తుంటారు. ముఖ్యంగా ఈరోజు మనము చర్చించుకునేటువంటి వ్యాధి పేరు కొలెస్ట్రాల్కు సంబంధించి. శరీరం లోపల ఉన్నటువంటి బ్లడ్ లోపల, రక్తనాళ లోపల లిపిడ్స్ అనేటువంటివి గనక ఎక్కువగా పేరుకొని పోయినట్లయితే దానికి మనము లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి ఒక టెస్ట్ ద్వారా, అంటే వ్యాధి నిర్ధారణకు కొన్ని కంపల్సరీ మనము చేయించాల్సి ఉంటుంది. ఒబేసిటీ అంటే శరీరము వెయిట్ బాగా పెరిగినా సరే ఏమాత్రము కొద్దిగా కూడా పని చేయలేక మనం అలాగే కూర్చుండిపోవటం వల్ల కానీ, ఒకవేళ కొద్దిగా పని చేసినా సరే అలసట కలిగిపోవటము, కొద్ది దూరం కూడా నడవలేకపోవటము, ఏమాత్ర కూడా శ్రమకు ఓర్వలేకపోవటము, అలాగే తీసుకున్న ఆహారం కూడా డైజెషన్ కాకుండా అలాగే ఉండటము, ఇలాంటి లక్షణాలన్నిటిని కూడా మనము ఒక్కోసారి ఊబకాయంగా కూడా లేదా ఒబెసిటీగా లేదా కొలెస్ట్రాల్ బాగా ఉందని కూడా చెప్తుంటారు. ఆయుర్వేదిక్ వైద్య పద్ధతి లోపల ఎలాంటి చికిత్సా క్రమాలు ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. పేషెంట్ మనకు లక్షణాలు చెప్తుంటాడు, కొంచెం కొద్ది దూరం నడవగానే, లేకుంటే 4-5 మెట్లు స్టెప్స్ ఎక్కగానే ఆయాసం రావటం అంటుంటాడు, లేకుంటే ఏమాత్రం కూడా పని చేయలేక కూడా అలాగే ఉండిపోవాలనిపిస్తుందని, ఆహారం నందు కూడా ఎలాంటి శ్రద్ధ లేకుండా అట్లాగే ఉండాల్సి వస్తుందని, ముఖ్యంగా శరీరం అంతా కూడా చచ్చుబడిపోయినట్టే పోయి ఇనాక్టివ్గా ఉంటుందని చెప్తుంటాడు. దానికి గల కారణాలు ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ అని ఒక కొటేషన్ ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటాం. శరీరంలో ఉన్నటువంటి దోషాలే కానివ్వండి, ధాతువులే కానివ్వండి, ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి కొలెస్ట్రాల్సు, లిపిడ్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఈరోజు ఈ కొలెస్ట్రాల్ మీద, అంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి, శరీరంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గించుకోవటానికి మనం లిపిడ్ ప్రొఫైల్ మనం చూసుకున్నట్లయితే ఇన్వెస్టిగేషన్ చేయించిన తర్వాత దాంట్లో రెండు కనిపిస్తుంటాయి మనకు, హెచ్డిఎల్ అని, ఎల్డిఎల్ అని. హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని రెండింటి కూడా ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ గురించి కానీ లిపిడ్స్కి సంబంధించినటువంటి వాల్యూస్, ఏ వాల్యూస్ అయినా సరే డైజెషన్ మీద ప్రభావం చూపిస్తుంటుంది. హెచ్డిఎల్ ఉందనుకోండి, డైజెషన్ సరిగా, అంటే సఫిషియెంట్ డైజెషన్స్ కాకపోయినా సరే, తీసుకున్న ఆహార పదార్థము పూర్తిగా డైజెషన్ కాకపోయినట్లయితే కూడా శరీరంలో ఆమం పేరుకుంటుంది. ఆమం అంటే మనం ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ అంటుంటాము. ఈ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ మనం టెస్ట్ చేయించుకున్న తర్వాత కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉందని తెలిస్తే ఆయుర్వేదిక వైద్య పద్ధతి లోపల ప్రత్యేకంగా చిన్న చిన్నవి, మన గృహ వైద్యం అనేటువంటి కార్యక్రమం కాబట్టి, ఈ విభాగమే గృహ వైద్యం కాబట్టి, ఒంటింట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఔషధాలతోటి కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా గార్లిక్ అంటుంటాం దీన్ని, వెల్లుల్లి. వెల్లుల్లి చాలా వరకు కూడా ముఖ్యంగా సర్క్యులేటరీ సిస్టమ్ మీద చాలా బాగా పనిచేస్తుంది. 5000 సంవత్సరాల నాటి ఎప్పుడూ మనకు ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతిలో చెప్పినటువంటి సూత్రాలను ప్రస్తుతము చాలా వరకు అన్ని కంట్రీస్ కూడా వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేసేసి సైంటిఫిక్ లేదా ఎవిడెన్స్ బేస్డ్గా చూసేసి అప్పుడు చెప్పినటువంటి చికిత్సా పద్ధతులు కరెక్ట్గా ప్రూఫ్ అయినాయని కూడా మనకు ఎన్నో పేపర్స్లలో, రీసెర్చ్ పేపర్స్లలో, సెమినార్స్లలో కూడా మనం గమనిస్తుంటాం. రోజు గనక ఒక వెల్లుల్లిని గనక తీసుకున్నట్లయితే, రోజు ఒక వెల్లిపాయని గనక పరిగడపున తీసుకుంటే చాలా వరకు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి ఎంతో అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి రకరకాల చికిత్సా పద్ధతులు ఆయుర్వేద వైద్యశాస్త్రం లోపల ఈ గార్లిక్ మీద ప్రత్యేకంగా, అంటే హార్ట్ సంబంధించినటువంటి డిసీజెస్ కానీ, హృదయ సంబంధ రోగాలు అంటుంటాము, హృదయ సంబంధ రోగాలు కానివ్వండి, అట్లాగే సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించింది కానివ్వండి, అట్లాగే ముఖ్యంగా న్యూరలాజికల్ కండిషన్స్,
వీటన్నిటికీ కూడా ఒకే ఒక డ్రగ్ మనకు కనిపిస్తుంది, గార్లిక్, వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని మనము తీసేసి పైన ఉన్నటువంటి పొట్టును తీసేసి కొంచెం మనము ఆహారము మనం అన్నం వండిన తర్వాత అలాగే వేడిగా ఉన్నప్పుడు ఆ వెల్లుని వెల్లిపాయన కనుక అలా కుచ్చేస్తే అన్నంలో కొంచెం ఉడికినట్లు అవుతుంది. దాన్ని రోజు తీసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆమలకి, ప్రతి ఎపిసోడ్లో ఆమలకికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ప్రతిసారి చెప్పుకుంటున్నాం. అలాగే ఈ కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి ఉసిరికాయకి సంబంధించినటువంటి పౌడర్ను, అంటే ఒక 2 స్పూన్స్ ఉసిరికాయ పౌడర్ను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసి కొంచెం బాయిల్ చేసేసుకొని కొంచెం చల్లబడ్డ తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత డైలీ మార్నింగ్ ఈవినింగ్ కనుక సిప్ చేస్తూ తాగినట్లయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ను తగ్గించేటువంటి గుణాలు కూడా ఈ మనకు ఆమలేకలో కనిపిస్తుంటాయి ఉసిరికాయ లోపల. అంతేకాకుండా ధనియాలు, ఈ ధనియాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్. మార్నింగ్ మనం రోజు నైట్ పడుకునే ముందు ఒక చిన్న 2 స్పూన్స్ ధనియాలను కొంచెం నీళ్ళలో నానవేసేసి తెల్లవారిన తర్వాత కొంచెం మెత్తబడతాయి కాబట్టి ధనియాలు, తెల్లవారిన తర్వాత అలాగే ఆ వాటర్ లోపల కొంచెం మనం ఇలా చేతితోటి కనుక రబ్ చేసేసి ఆ ధనియాలకు సంబంధించినటువంటి వాటర్ను అలాగే తాగినట్లయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి కూడా ఎంతో ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా శొంఠి, శొంఠి 1/2 స్పూను, అట్లాగే హరిద్ర పసుపు 1/2 స్పూను, తదుపరి ఈ ఆమలకి అండ్ ధనియాలు, ఈ 4 కూడా 1/2 స్పూన్ చొప్పున తీసేసుకొని ఒక గ్లాస్ లేదా 1/2 గ్లాస్ వాటర్ లోపల మిక్స్ చేసేసి కొంచెం బాయిల్ చేసేసి మనం ఫిల్టర్ చేసుకోసుకొని తాగినట్లయితే కొలెస్ట్రాల్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా మిరియాలు, మిరియాలకు సంబంధించి రకరకాల డిసీజెస్లో కూడా ఉపయోగిస్తుంటాం. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటుంటాము, అంటే ఈ శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినా సరే, ముఖ్యంగా కఫానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినా, ఇప్పుడు ఈరోజు చెప్పుకున్నటువంటి కొలెస్ట్రాల్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా, కొలెస్ట్రాల్ పెరగటము బాగా పెరిగినట్లయితే శరీరం లోపల క్రొవ్వు శాతం కూడా బాగా పెరిగి రక్తనాళాల లోపల కూడా అబ్స్ట్రక్షన్ జరిగి ముఖ్యంగా హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రైమరీ కండిషన్స్ లోపల ఫస్ట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకోగానే కొద్ది మోతాదులోనే పెరిగినాయి అన్నప్పుడు ఈ చిన్న చిన్న ద్రవ్యాలతో తగ్గించుకోవచ్చు. ఈ మిరియాలను మనము కొంచెం పౌడర్ చేసేసి, కోర్స్ పౌడర్ అంటుంటాం, ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కోర్స్ పౌడర్ చేసేసుకొని 1 స్పూను చిన్న గ్లాస్ వాటర్లో వేసేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసుకొని మనము ఉదయం సాయంత్రము కనుక తీసుకున్నట్లయితే ఈ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా గుగ్గులు అనేటువంటిది స్పెషల్. ఆయుర్వేదిక్ లోపల గుగ్గులకు సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి. శుద్ధ గుగ్గులు అంటుంటాం దీన్ని, అంటే గుగ్గులు అనేది ఒక నిర్యాసానికి సంబంధించినటువంటిది. దాన్ని తీసేసుకొని శుద్ధి చేసేసి ఫైన్ పౌడర్ చేసేసుకొని దాంట్లో కొన్ని ద్రవ్యాలు కనుక మిక్స్ చేసేసుకొని మనము ట్యాబ్లెట్స్ మాదిరిగా ఈ విధంగా శుద్ధ గుగ్గులు ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ గుగ్గులు ట్యాబ్లెట్స్ కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా కొలెస్ట్రాల్, ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ శాతము బాగా పెరిగినట్లయితే గృహవైద్య విభాగం లోపల చిన్న చిన్న ద్రవ్యాలతోటి మనము ఆ కొలెస్ట్రాల్ను ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈరోజు మనము ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. మళ్ళొకసారి చూసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఫస్ట్ మనము ఇంట్లో వాడేటువంటి ద్రవ్యాలు కొన్ని కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఉసిరికాయ. ఉసిరికాయ అందరికీ తెలుసు. ఒకవేళ ఇంట్లో లేకపోయినట్లయితే ప్రతి ఆయుర్వేదిక్ షాపులో కూడా ఉసిరికాయ అనేది బాగా ఎండించి లేదా పౌడర్ కూడా దొరుకుతుంది. ఆ ఉసిరికాయలను పౌడర్ చేసేసి 1/2 స్పూన్స్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసేసుకొని ఉదయం సాయంత్రం కనుక తాగినట్లయితే చాలా వరకు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. అట్లాగే గార్లిక్, వెల్లుల్లి కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ధనియాలు, ధనియాలకు సంబంధించిన కషాయం రాత్రిపూట 2 చెంచాలు ధనియాలు కొద్దిగా వాటర్లో వేసి తెల్లవారిన తర్వాత ఆ వాటర్లో ఈ ధనియాలను కనుక మిక్స్ చేసేసి చేతితో రబ్ చేసి అలాగే తాగినట్లయితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అట్లాగే శొంఠి, అలాగే మిరియాలు, ముఖ్యంగా హరిద్ర, ఇవన్నీ కూడా సింగిల్ డ్రగ్గా కూడా తీసుకోవచ్చు. అంటే సింగిల్గా తీసుకోవచ్చు, ప్లస్ కాంబినేషన్స్ ఆఫ్ ద డ్రగ్స్ అంటాము. ఆయుర్వేదిక్లో ముఖ్యంగా డ్రగ్ ఆఫ్ చాయిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటంటే సింగిల్ డ్రగ్లో తీసుకోవచ్చు, దాన్ని ఏకమూలికా ప్రయోగం అంటాం, లేదా కాంబినేషన్స్ ఆఫ్ ద డ్రగ్స్ అంటే 2-3 డ్రగ్స్ను కలిపి కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏ చికిత్స మనము ఇచ్చినా ఫస్ట్ దోషానుసారంగానే ఇస్తాము ఆయుర్వేదిక్లో. ఇవన్నీ కూడా కఫానికి సంబంధించినటువంటి, అంటే కఫాన్ని తగ్గించే గుణాలు వీటిలో ఉంటాయి.
కఫాని తగ్గించినట్టయితే ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి కూడా పర్సంటేజ్ తగ్గి శరీరం కూడా ఆరోగ్యవంతంగా అయ్యి చాలా వరకు కూడా ఈ గృహ వైద్యంలో మనం వంటింట్లో ద్రవ్యాలతోటి కూడా ఈ చిన్న చిన్న వ్యాధులను తగ్గించుకోవడానికి ఎంతో ఉపయుక్తం అవుతాయి. మనకు ఎప్పుడైతే అనారోగ్యం అనిపిస్తుందో, అంటే హార్ట్ బరువుగా ఉండటము, అంటే ఛాతి బాగా బరువుగా ఉండటము, గాలి ఒకేసారి తీసుకోలేకపోవటము, కొద్ది దూరం నడిచినా కానీ ఆయాసం రావటము, శరీరం అంతా కూడా ఇనాక్టివ్గా ఉండటము, ఇలా అనిపించినప్పుడు డాక్టర్ గారి సలహా మేరకు ప్రత్యేకంగా మనం ఎప్పుడు కూడా సొంత వైద్యం చేసుకోవద్దు. సొంత వైద్యము చాలా ప్రమాదకరం. మీకు ఏమాత్రమో వాటి మీద అవగాహన ఉన్నా సరే, డ్రగ్స్ కొద్దో గొప్ప తెలిసినా సరే, ప్రత్యేకంగా డాక్టర్ల సలహా మేరకు మాత్రమే కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే చికిత్సలో రకరకాల పద్ధతులు ఉంటాయి. దోషానుసారంగా ముఖ్యంగా నాడీ, మేము ప్రత్యేకంగా ఆయుర్వేదంలో ముఖ్యంగా నాడీ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. నాడీని కనుక చూసినట్లయితే అది వాతనాడియా, పిత్తనాడియా, కఫనాడియా అని ఆ దోషానుసారంగా ట్రీట్మెంటు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ లోపల కొలెస్ట్రాల్కు సంబంధించినటువంటి వ్యాధిని గురించి, దానికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేద వైద్యం లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు తీసుకోవచ్చో నేర్చుకున్నాం. మరొక ఎపిసోడ్ లోపల ఒక వ్యాధిని తీసుకొని ఆయుర్వేదిక చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నమస్కారం.